నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నవీ టాక్స్. ఎలాగో వీడియో ఓపెన్ చేశారు కదా, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. ఈ వారం చేతి రుచి ఏంటంటే పన్నీర్ టమాటా కర్రీ. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేలా చెప్తాను. అలాగే పన్నీర్ కూడా చాలా హెల్దీ మనకి, ముఖ్యంగా ఈ టైంలో తీసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. నేను చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ చెప్తున్నాను, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ పన్నీర్ని ఇలా కట్ చేసుకుని వాటర్లో వేసి పెట్టుకోండి. తర్వాత జీడిపప్పును కూడా నేను ఇలా నానబెట్టుకున్నాను వాటర్లో, ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. వెల్లుల్లిపాయలు ఇలా చాప్ చేసి పెట్టుకోండి. తర్వాత ఆనియన్స్ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోండి, ఒక చిల్లీ సరిపోతుంది. టమాటో కొద్దిగా, కరివేపాకు. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని కొద్దిగా మన కర్రీకి సరిపడా ఆయిల్ పెట్టుకుని అందులో ఫస్ట్ వెల్లుల్లి వేసుకోండి. మనకి హెల్దీ డిష్ అన్నాను కాబట్టి నేను వెల్లుల్లి వేస్తున్నాను, లేదంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. దానికి ఆల్టర్నేటివ్గా నేను వెల్లుల్లి వేసాను అనమాట. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ ఇంకా మిర్చి కూడా వేసుకోండి. ఇవి రెండు వేసి బాగా మిక్స్ చేయండి. మనకు ఆనియన్స్ బాగా మగ్గాలి కదా. ఇలా ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో టమాటాస్ యాడ్ చేయండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఆనియన్ ఇంకా టమాటా తీసుకోండి. నేనైతే ఒక ఆనియన్ ఇంకా ఒక టమాటా తీసుకున్నాను నేను తీసుకునే పన్నీర్కి. సో ఆ రెండు కూడా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేయండి. అవి రెండు వేసిన తర్వాత కొంతసేపు మిక్స్ చేయండి. జీడిపప్పు నానబెట్టి వేసినట్టయితే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులో స్పైసెస్ వేసుకోండి, మీ టేస్ట్కి సరిపడంత కారం. అలాగే ఉప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి. ఈ స్పైసెస్ అన్నీ వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేయండి. మీరు ఇక్కడ కావాలనుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడైతే యాడ్ చేయట్లేదు. అవన్నీ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోండి, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం పోసుకున్నట్టయితే సరిపోతుంది. నేను ఇక్కడ పన్నీర్ వేపకుండా తీసుకుంటున్నాను. జస్ట్ ఆ వాటర్ తీసేసి నార్మల్గా అందులో వేసేయండి. పన్నీర్ వేపినట్టయితే అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి, అందుకే డైరెక్ట్గా ఇలా వండితేనే అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ మనకు వస్తాయన్నమాట. చూసినట్టయితే పన్నీర్లో ఐరన్ ఇంకా కాల్షియం కూడా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. వారానికి ఒకసారి తీసుకోవడానికి ట్రై చేయండి. నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఒక హెల్దీ ఫుడ్ ఐటమ్ అన్నమాట. అందులో ఇలాంటి స్పైసెస్ ఏమీ ఎక్కువ వేసుకోకుండా చేసుకున్నట్టయితే హెల్త్కి కూడా ఇంకా మంచిది. కావాలంటే అలా కూడా ట్రై చేద్దాం ఇంకోసారి. ప్రస్తుతానికైతే ఇప్పుడున్న మన పాండమిక్లో ఇలా హెల్దీగా తినడమే మంచిది. మనం ఆల్రెడీ ఇందులో వాటర్ వేస్తాం కదా, వాటర్ సరిపోతుంది. కొంచెం పన్నీరు ఉడికి ఆయిల్ పైకి తేలినట్టయితే కర్రీ రెడీ అయిపోయినట్టే. నేను హెల్దీ డిష్ కాబట్టి ఇక్కడ కొంచెం నువ్వుల నూనె తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు, ఇంకా హెల్త్ కాన్షియస్ అయితే ఆలివ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. అంతే సింపుల్, చాలా సింపుల్ కదా. మీరు తప్పకుండా ట్రై చేయండి. కర్రీస్లో కన్నా రోటీలో కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.